ఎన్కౌంటర్ సమస్యకు పరిష్కారమా? అంటే రేపటి నుంచి అత్యాచారాలు ఏం జరగమంటారా? ఇప్పటి వరకు జరిగిన అత్యాచార నిందితుల పరిస్థితి ఏంటి? ఆలోచన విధానం మారకుండా ఏం సాధిస్తాం? ఆడించాల్సిన చేతులే బతుకును బలి చేస్తున్నాయి, లాలించాల్సిన చేతులే నిలువునా దోచేస్తున్నాయి, కాపాడాల్సిన చేతులే జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఎంతకాలం భరించాలి ఆకృత్యాలు? ఎంత మంది బలి కావాలి? ఎన్నిసార్లు సహించాలి ఈ అత్యాచారాలను? ఎప్పుడొస్తుందో మార్పు ఈ అఖండ భారతం? మదమెక్కిన మృగాలు స్వైర వ్యవహారం చేస్తుంటే, అరికట్టలేని పాలకులు గుడ్లప్పగించి చూస్తుంటే ఇంకా చూస్తారెందుకు తల్లి? కాలికలై కదలిరండి చెల్లి. ఇంటా బయట విషనాగులు, కాతేసే విష సంస్కృతి కోరలు, ఆవహించే నీలిచిత్ర నీడలు, వ్యాపించే కామాందుల జాడలు, చెంగు చెంగుమని ఎగిరే జింకపిల్లలు కంటపడితే వెంటపడే అడవి మృగాలు. ఆడపిల్లను ఒక రీతి, మగవాన్ని ఒక రీతి పెంచే తల్లిదండ్రుల దూరి నర నరాన భయాన్ని నూరిపోస్తురి కదా, ఎదిరించట నేనమని ఆంక్ష పెడితిరి కదా. అందమైన పూదోటకు ముళ్ళకంచే రక్షణ కాపాడాల్సిన సమాజమే చేస్తున్నది నేడు భక్షణ. ఊయల తొట్టిలో బోసి నవ్వులు, కాంతులు చిమ్మే కలువ కన్నులు, ఆడతనమే మృత్యుముఖమని ఎలా తెలుసు ఆ నెత్తురు ముద్దకి? పలకరిస్తే పులకరించే ఆ లేత మనసులు, కిరాతకుల క్రీడలో వదిలే అశువులు, సినిమా టీవీ చరవాణిలు కామనాడుల ప్రేరేపితాలు. సమస్య ఆమె సేఫ్ ప్లేస్కి వెళ్లడము కాదు, తనని తాను రక్షించుకుపోవడము కాదు. సమస్య రేప్. సమస్య చట్టాలంటే కొంచెం కూడా భయం లేకపోవడం. సమస్య ఒక మనిషి పట్ల ఇంకొక మనిషి క్రూరంగా వ్యవహరించడం. సమస్య ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా మన ప్రభుత్వాలు ఒక కట్టుదిట్టమైన పరిష్కార మార్గాన్ని తీసుకురాకపోవడం. సమస్య పిల్లల పెంపకం. సమస్య ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు నేరస్తుడిని వదిలి 100కి డైల్ చేసింటే బాగుండేది, అసలు ఆ టైంలో అక్కడికి వెళ్లకుండా ఉండింటే బాగుండేది అంటూ బాధితుడు. వారి మనోవేదనను వారి మాటల్లోనే విందాం. దేశంలో జరిగిన ప్రతి స్త్రీ హత్య వెనుక ఉన్న స్త్రీ జాతి ఆత్మఘోష ఇది. ఏముంది ఆడదాని కాళ్ళ మధ్య? అమ్మతనం ఉంది, నువ్వు సుఖం అనుకునేది ఉంది, కానీ నువ్వు సుఖాన్ని మాత్రమే చూస్తున్నావు. నీ కాళ్ళ మధ్య ఉన్నది మగతనం అంటావు, నిజమే, కానీ దాన్ని అర్థమెందుకు మారుస్తున్నావు? ఆడదాన్ని రక్షించని మగతనాన్ని ప్రశ్నించాలని లేదు, కానీ భక్షించే మగతనాన్ని ఏమనాలి? రాజుల కాలంలో రాణులకు ఇనుప సంఖ్యలు తొడిగేవారట వాళ్ళు తప్పు చేయకుండా. ఇప్పుడు మాకు మేమే ఇనుప సంఖ్యలో తొడుక్కోవాలేమో, మీరు తప్పు చేయకుండా. అంగాలని కోసేయండి అంటూ అరవాలని లేదు, అమ్మతనాన్ని అవమానించకండి, కామించకండి అని నినాదించాలనుంది. 10 నిమిషాల పెనుగులాటలో సుఖాన్ని వెతుకుతున్న నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది. ఆ 10 నిమిషాల నీ వెరి ఆనందం కోసం ప్రాణం తీసే నిన్ను చూస్తుంటే అసహ్యంగానూ ఉంది. నిన్ను కారణంగా చూసి మగచాతిని నిందిస్తుంటే కష్టంగా ఉంది. తప్పు చేయని మిగతా వారికి నీ వల్ల అవమానం ఎందుకు? అసలేది సుఖం? 2 కాళ్ల మధ్య నీ పుట్టుకని ఎలా మరిచావు? ఆ 2 కాళ్ల మధ్యే సుఖాన్ని ఎందుకు వెతుకుతున్నావు? నువ్వు పుట్టిన ఆ 2 కాళ్ల మధ్యే మనిషిగా ఎందుకు మరణిస్తున్నావు? ఇక మారమని అడగటం దండగేమో, మార్పు లేని మకిలివి నువ్వు. నిన్ను మనిషి అనడానికి నోరు రావడం లేదు. మేమెందుకురా ఆడదానిగా పుట్టినందుకు బాధపడాలి? నీ పుట్టుక గాయాలు మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టలేదు. ఆ పుట్టుక స్థానమే నువ్వు సుఖమని తెగబడే స్థలంగా అయినందుకు బాధపడేలా చేసావు. ఇక ఈ గాయాలు మాకొద్దు, అసలు ఆడపుట్టుకే వద్దు అంటూ ఎన్ని ఆడగొంతులు ఏడుస్తున్నాయో. కట్నానికి భయపడి కనడం మానేసే రోజులు పోయి కామానికి భయపడి కనడం మానేసే రోజులు వచ్చాయి. కామమ్మా నీకు వందనం, ఆడజాతిని భయపెట్టావు, అమ్మా నాన్నలకి వెన్నులో వణుకు పుట్టించావు. కామమ్మా నీకు వందనం. కంటికి రెప్పల్లే కాచుకున్నవాడిప్పుడు లేడు, రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా.